దళిత గిరిజనుల సమస్యలపై శంకారం పూరిస్తూ ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ తలపెట్టిన సభకు కాంగ్రెస్ నేతలు భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్సీ జీవనటితో పాటు జగిత్యాలలో కాసేపు హాల్ట్ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మక్కన్ సింగ్, ఠాకూర్ మేడిపల్లి సత్యం తదితరులు కలిసివెళ్లగా భారీ సంఖ్యలో వారి వెంట కార్యకర్తలు బయలుదేరారు. ఆదివాసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ కు యువ కార్యకర్తలే ఊపిరిని, రాబోయే రోజుల్లో వారే నడిపించాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడేలైనా దళిత గిరిజనుల బతుకుల్లో మార్పు లేదని, అందుకే వారి తరఫున సమర శంకారావాన్ని పూరించడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తున్నట్లు జీవనరెడ్డి సందర్భంగా మీడియాకు తెలిపారు. యువజన కాంగ్రెస్ ఏ అడుగులు వేసినా తాము ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం పెద్ద ఎత్తున ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని తరలివేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక పక్షాన దళితులను, ఇంకో పక్షాన గిరిజన ఆదివాసులను అందరినీ కూడా మోసం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారిని నిజస్వరూపం బయటపెట్టి ప్రజలను చేతనవంతం చేయడానికి ఈ కార్యక్రమం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మరి కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ముందుకు నడవటం, రాబోయే కాలంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేస్తూ ఉన్న అనేక అన్యాయం, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసే అనేక అంశాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమాగంలో
ఇది ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకెళ్తా ఉన్నాం దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లి రాబోయే కార్యక్రమాలను కూడా రాబో యువతకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిందే కానీ ఈ రోజు అన్ని వర్గాలకు సంబంధించి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్యాయం చేస్తా ఉన్నారో చెప్పడానికి బయలుదేరిపోతా ఉన్నాం రాబోయే మూడు సంవత్సరాలు ఇదే కార్యక్రమం మీద ప్రజలను చైతన్యవంతపరిచి రాబోయే కాలంలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్ప మరి ప్రజలను ఉపయోగించుకొని కేవలం నలుగురియే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే కార్యక్రమం చేయకుండా ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం గిరిజనులది ఈ ప్రభుత్వం ఆదివాసులది ఈ ప్రభుత్వం దళితులది ఈ ప్రభుత్వం బలహీన వర్గాలది మైనారిటీలని చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా ప్రజలను చేతన ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోతి గారు మరియు వారి సహచరులు యువజన కాంగ్రెస్ మిత్రులు సోదరులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వాస్తవంగా ఏ రాజకీయ పార్టీకైనా కానీ యువజన విభాగం ఆయువు పట్టు వెన్నెముక అని చెప్పి చెప్పక తప్పదంటూ నేను ఇవాళ పార్టీ పరంగా చేపట్టేటటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రజానీకాన్ని చేరవేసి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడటంలో యువజన కాంగ్రెస్ పాత్ర ప్రధానమైందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. వాస్తవంగా ఆనాడు స్వతంత్ర ఉద్యమం స్ఫూర్తిని నింపడం లోపల కూడా యువజన కాంగ్రెస్ పాత్ర ప్రధానమైందని చెప్పని మనకందరికి తెలుసు. ఇవాళ ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో ఇలా కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నటువంటి ఒక పాత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవచ్చుగాక కానీ తన బాధ్యతను నిర్వర్తించడంలో మాత్రం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా వెనుకడు వేయలేని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ కొన్ని మౌలికపరమైనటువంటి ఒక సిద్ధాంతాలతో ఇలా ఏ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటుగా కుల మతాలకు అతీతంగా ఇలా భారతదేశంలో నివాసితమైనటువంటి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాల వారికి అందరికీ సమానమైనటువంటి ఒక హక్కులు కల్పింపబడే విధంగా మరి ముందుకు పోవడంతో పాటుగా ముఖ్యంగా దళితులు గిరిజనులు అల్పసంఖ్యాక వర్గాలు బలహీన వర్గాల సంక్షేమమే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి మూల సిద్ధాంతం అని చెప్పక తప్పదంటున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 7 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష అయినటువంటి ఒక నిరుపేద వర్గాల అభ్యున్నతి పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్య వైఖరికి వీళ్ళ నిరసనగా ప్రజానీకాన్ని చైతన్యం చేయడంలో భాగంగా వీళ్ళ ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఏదైతే ఉన్నదో వీళ్ళ ఇంద్రవల్లి వీళ్ళ ఆదివాసీల ఉద్యమ గడ్డ ఆనాడు 28 ఏప్రిల్ 1981 వీళ్ళ ఆదివాసీలు ఏదైతే ఉందో తమ హక్కుల సాధన కొరకు విజృంభించినటువంటి ఒక ప్రాంతం ఇంద్రవల్లి చెప్పంటున్నాం. అదే ఇంద్రవల్లి కేంద్రంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజనులు దళితులకు బలహీన వర్గాలకు అల్పసంఖ్యాక వర్గాలకు కల్పింపబడేటువంటి హక్కుల సాధన కొరకు మరి పోరాటం చేపట్టబడే విధంగా మరి శంఖారావం పూరించబోతుంది. ఇందులో పాల్గొనడానికి మరి ఉత్సాహంగా ముందుకొస్తున్న యువజన కాంగ్రెస్ సోదరులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలా భవిష్యత్తు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో నేను మరి తోడుగా అండగా నిలవడం దొరుకుతుందని చెప్పని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.